దుబ్బాక నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలని నాచారం టెంపుల్ చైర్మన్ కొట్టాల యాదగిరి అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న బీసీ సామాజిక వర్గం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా లేరని, దుబ్బాక ఉప ఎన్నికలలో బీసీ సామాజిక వర్గం నుండి తనకు టికెట్ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తలారి భిక్షపతి, బీసీ యాదగిరి, వెంకటయ్య సత్యనారాయణ స్వామి, వెంకటేష్ చందు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెలలో దుబ్బాక ఉప ఎన్నికలు రావడం నిజంగా చాలా బాధాకరం. మనందరికీ తెలుసు, సోల్పేట రామలింగారెడ్డి గారి అకాల మరణంతో ఈ దురదృష్టకర పరిస్థితులు వచ్చినాయి. మరి వారికి వారి ఆత్మ శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో మరి దుబ్బాక నియోజకవర్గం నుండి గత 40-50 సంవత్సరాల నుండి బీసీల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దాదాపు 70% బీసీలు ఇక్కడ ఉన్నారు, బీసీ ఓట్లున్నాయి. మరి అదేవిధంగా బహుజనులు ఇట్లా మరి చాలా మటుకు 1,91,000 ఓట్లలో మరి దాదాపుగా 80% ఓటర్స్ బహుజనులే కాబట్టి మరి మాకు బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడానికి మరి దుబ్బాక నియోజకవర్గం నుండి వారి కార్ల ర్యాలీతో వెళ్ళి మరి తెలంగాణ భవన్లో వారికి నా బయోడేటర్ని ఇవ్వడానికి మేము భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం.